హాయ్ హలో నమస్తండి, వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి ల్యాండ్తో మేము ముందుకు వస్తున్నానండి. ఈరోజు ఇది మొత్తం వచ్చేసి 4 ఎకరాలు ఉంటుంది. మొత్తం టోటల్గా రోడ్డు ఫేసింగ్ ఉంటుందని, థార్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఇది మొత్తం టోటల్గా 4 ఎకరాలు ఉంటుంది. ఆ 4 ఎకరాలు కూడా టోటల్గా రోడ్డు ఫేసింగే ఉంటుంది, థార్ రోడ్ ఫేసింగే ఉంటుందండి. ఇది దయచేసి వీడియో మొత్తం 2.5 నిమిషం వీడియో మొత్తం చూడండి. ఆ వీడియోలోనే నేను మొత్తం ఈ ల్యాండ్ 1 ఎకర కాస్ట్ ఎంత అనేది కూడా నేను అనౌన్స్ చేస్తాను. దయచేసి వీడియో మొత్తం చూసిన తర్వాతనే స్కిప్ చేయండి. డీటెయిల్స్ మొత్తం నేను దీంట్లోనే ఇస్తానండి. ఇక ఈ ల్యాండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం కనిగిరి మున్సిపాలిటీకి జస్ట్ 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. మండల హెడ్ క్వార్టర్స్ HM పాడు, హనుమంతునిపాడు మండలానికి జస్ట్ 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. మొత్తం టోటల్గా వచ్చేసి 4 ఎకరాలండి. ఇది మొత్తం టోటల్గా 4 ఎకరాలు ఉంటుంది. దీంట్లో ఒక బోర్ అందుబాటులో ఉందండి. చుట్టూరు కొత్త ఫెన్సింగ్ వేస్తున్నారు. ఆ లోపల ఒక హౌస్ కూడా మనకు అందుబాటులో ఉంది. మొత్తం స్క్వేర్ బిట్ అండి. రోడ్డు ఫేసింగ్ ఎంత ఉందో లోతు కూడా అంతే ఉంటుంది. చాలా బాగుంటుంది ల్యాండ్, ఎక్సలెంట్గా ఉంటుంది. ప్యూర్ రెడ్ సాయిల్ ఫామ్ ల్యాండ్కి ఎక్సలెంట్గా ఉంటుంది. బత్తాయి, మ్యాంగో, సపోటా, నిమ్మ ప్రతి ఒక్కదానికండి, ప్రతి ఒక్క ఏ ఫామ్ ల్యాండ్కైనా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక కాస్ట్ విషయానికి వస్తే ఇది 1 ఎకరా 10 లక్షలండి. 1 ఎకరా 10 లక్షలు రూపాయలు, స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఇక డిస్టెన్స్ విషయాలు చూసుకుంటే ఇది కనిగిరి నుంచి జస్ట్ కనిగిరి మున్సిపాలిటీ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. మండల హెడ్ క్వార్టర్స్ HM పార్ నుంచి జస్ట్ 3-4 కేఎం డిస్టెన్స్లోనే మనకు అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి జస్ట్ 350 కిలోమీటర్లో ఉందండి. కర్నూలు నుంచి 200 కిలోమీటర్లు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విజయవాడ నుంచి 230 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. విజయవాడ నుంచి 230 వస్తుంది. నెల్లూరు నుంచి 170 వస్తుంది. హైదరాబాద్ నుంచి 270 వస్తుందండి. బెంగళూరు నుంచి 400 కిలోమీటర్ల దూరంలోనే అందుబాటులో ఉందండి. ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే కింద స్క్రోల్ అయిన నెంబర్కి 2 డేస్ ముందు కాల్ చేసి దయచేసి మీ విజిటింగ్ని బుక్ చేసుకోవాల్సిందిగా మామనవి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను ప్రతిరోజు మేము ముందుకు వస్తుంటాను. ఇంకో విషయం ఏంటంటే దీనికి వెలుగొండ ప్రాజెక్టు కెనాల్ వాటర్ కూడా అందుబాటులో ఉంటాయండి. రేపు వెలుగొండ ప్రాజెక్టు కెనాల్ ఓపెన్ అయిన తర్వాత మొత్తం వాటర్ సోర్స్ ఫుల్ ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. బోర్ అందుబాటులో ఉంది, ఒక హౌస్ ఉంది, చుట్టూరు కొత్త ఫినిషింగ్ చేస్తున్నారు. ఎక్సలెంట్గా ఉంటుందండి ల్యాండ్. ల్యాండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.